మీరు ఎందుకు దీక్ష చేయబోతున్నారు? ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వం అంగీకరిస్తుందా? హైదరాబాద్ తెలంగాణలో కేసీఆర్ గారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారండి? విచ్చలవిడిగా దొరకడమే కాకుండా కొందరికి ఆ మ్యాన్ మీకు బీజేపీ సారా కాంట్రాక్టర్స్ అయిన మీరు మద్య నిషేధం గురించి మాట్లాడడం ఏంటి? తెలంగాణలో మద్యం నిషేధంపై పోరాటం చేస్తున్నారు మాజీ మంత్రి డీకే అరుణ గారు. అత్యాచారాలకు అరాచకాలకు మద్యమే కారణమంటున్నారు. ఇప్పుడు మనతో ఉన్నారు మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు డీకే అరుణ గారు. ఇప్పుడు ఆమెతో మాట్లాడదాం. నమస్తే అరుణ గారు. నమస్తే అమ్మా. చెప్పండి, మీరు ఎందుకు దీక్ష చేయబోతున్నారు? మద్యం కారణం అంటారా వీటన్నిటికి? యా, ఈరోజు జరుగుతున్నటువంటి మనం చూసిన దిశా సంఘటన కానీ, సమత సంఘటన కానీ, మానస సంఘటన కానీ, అనేక అత్యాచారము, హత్యలు సంఘటనలు కానీ, ఇంకా అనేక క్రైమ్స్ కానీ కూడా ఏవి చూసినా కూడా ఈ మద్యం మత్తులోనే చేసినట్టుగా, మద్యం తాగినప్పుడే ఇవి జరుగుతున్నట్టుగా మనం అన్నీ క్రైమ్ కేసు 90% కూడా అవే చూస్తున్నాం. సో దీనికంతా కూడా మూల కారణం మద్యమే. కాబట్టి ఈ మద్యాన్ని నిషేధించాలి, దాన్ని దశల వారీగా నిషేధం వైపు అడుగులేయాలి అనేటటువంటి ఒక ఆలోచన అందరం కూడా చేయాలనేటటువంటి దీంతో దీక్ష చేపట్టుతా ఉన్నాను. ఇప్పుడు మద్యం అన్నది ఆపేస్తే ఇవన్నీ అయిపోతాయి అంటారా? మద్యం ఆపేస్తే ఇది ఒక, ఇది కూడా తగ్గించడానికి, అరికట్టడానికి మెయిన్. ఇది మెయిన్, ఇటువంటి క్రైమ్స్ని తగ్గించడానికి ఇది మెయిన్ రీజన్. కాబట్టి దీనివల్ల తప్పకుండా కంట్రోల్ అవుతుంది, తప్పకుండా కంట అంటే జీరో అవుతుందని నేను చెప్పడం లేదు, బట్ దీనివల్ల చాలా పెద్ద ఎత్తున క్రైమ్స్ని నివారించవచ్చు. ఇప్పుడు మీ డిమాండ్ని ప్రభుత్వం అంగీకరిస్తుందంటారా? ప్రభుత్వం అంగీకరిస్తుందా అంగీకరించడం లేదా అనేటది ఇక్కడ ప్రశ్న కాదు. ప్రజల యొక్క వాయిస్ని వినిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో మా బాధ్యత. ప్రజలందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నారు, ఈ కేసెస్ అన్నీ చూసిన తర్వాత ప్రజల్లోంచి వస్తున్నటువంటి వాయిస్ ఇది. ఆ ప్రజల వాయిస్ని వినిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకున్నది. కాబట్టి వారి వాయిస్ని మా ద్వారా, ఇక్కడ మా దీక్ష ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటుంటే, ఇప్పుడు ఇండియాకి వెళ్ళొద్దు, ఇండియా ఇస్ నాట్ సేఫ్ ఫర్ ఉమెన్ అన్న ఇవి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. సో అవి ఎందుకు వస్తున్నాయి అంటారు అలా? అంటే ఇప్పుడు ఇటువంటి మొన్న ఒక షాకింగ్, హైదరాబాద్ లాంటి మహానగరంలో జరిగినటువంటి ఘటన అందరికీ కూడా షాక్ కలిగించింది. సో అటువంటి అంటే హైదరాబాద్ ఒక విశ్వనగరం, ఇది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా హైదరాబాద్ అంటే ఒక ఒక మంచి అంటే ఒక ఒక పేరున్నటువంటి నగరంలో ఈ సంఘటన జరిగింది అని అన్నప్పుడు అందరి ఒక ఆలోచన ఏంటి, ఇంత ఉమెన్కి అక్కడ సేఫ్టీ లేదా అనేటటువంటిది డిస్కషన్. నేషనల్ అంటే నేషనల్ మీడియా కూడా మొన్న ఈ ఇష్యూని బాగా ఫోకస్ చేయటం. సో దానివల్ల ఉమెన్ సేఫ్టీ గురించి ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఎక్కడ మనం ఘటనలు జరిగినాయంటే, ఎక్కడైనా చూడండి మీరు ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు దానికి మెయిన్గా మద్యం మత్తులో అని, తాగిన మైకంలో అని మనం చూస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి ఎక్కడో చోట మనం దాన్ని ఒక అంటే ఒక ఆలోచన అందరికీ కలిగించాల్సినటువంటి అవసరం, ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మద్యాన్ని పూర్తిగా ఏరులై పారించి ఈ మద్యం మీద వచ్చే ఆదాయమే తెలంగాణకు ప్రధానం అనేటటువంటిది విధంగా ఈరోజు చెప్తున్నటువంటి నేపథ్యంలో సరికాదనేది మా యొక్క ఆలోచన. ఇప్పుడు హైదరాబాద్లో ఈ తెలంగాణలో కేసీఆర్ గారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారండి? అంటే మద్యం చాలా పెరిగింది, మద్యం యొక్క కన్సెప్షన్ చాలా పెరిగింది. మద్యంని పూర్తిగా విచ్చలవిడిగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా
అమ్ముతా ఉన్నారు. హై నేషనల్ హైవేల మీదనండి, స్టేట్ హైవేల మీదనండి, స్కూళ్ళ పక్కలనండి, కాలేజీల పక్కలనండి, హాస్పిటల్ల పక్కలనండి, గుడుల పక్కలనండి, ఎక్కడ చూస్తే అక్కడ విచ్చలవిడిగా దొరకడమే కాకుండా బెల్ట్ షాపులనండి, గ్రామాల్లో ఉన్న జనరల్ స్టోర్లలో కూడా ఈరోజు లిక్క దొరికినటువంటి పరిస్థితి వచ్చింది. దాని గురించి టెన్షన్ పడేంత అవసరం లేకుండా ఎక్కడంటే అక్కడ దొరికేస్తుంది, దొరికేస్తుంది ఎవరు ఈజీగా దొరకడం కూడా ఇబ్బంది అవుతుంది. ఆ పరిస్థితుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా అదేందో చూద్దాం అనేటటువంటి విధంగా ఈరోజు మద్యం వైపు ఆకర్షితులైనటువంటి పరిస్థితి, ఆ మత్త ఏంటో చూద్దాం అనేటటువంటిది, బానిసలైపోతున్నటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు చిన్న చిన్న కుటుంబాల్లో ఈ యొక్క మద్యం వల్ల ఆర్థికంగా చితికిపోతున్నటువంటి పరిస్థితి, కుటుంబాలలో ఈ మద్యం తాగినప్పుడు ఎంతోమంది బైక్స్ మీద నుంచి పడో, కార్లు యాక్సిడెంట్లు అయ్యో, అట్లా యాక్సిడెంట్ల ద్వారా కూడా అనేక కుటుంబాలలో ఈరోజు ఫ్యామిలీస్ ఈరోజు ఎన్నో ఇబ్బందులు అంటే కుటుంబాల యజమానులను కోల్పోయినటువంటి పరిస్థితి, పిల్లలను కోల్పోతున్నటువంటి పరిస్థితి, ఈరోజు అన్ని చాలా రకాలుగా దీని నుంచి ఈరోజు సమాజంలో నష్టం జరుగుతూ ఉంది. ఎలా కంట్రోల్ చేయాలంటారు అంటే ఒక రోజులో నేను ఒకదాన్ని చెప్పడం అనేది కాదు, ఎలా కంట్రోల్ చేయాలనేది అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, దీని మీద ఒక చర్చ జరగాలి, ఏ విధంగా మనం కట్టడి చేయగలుగుతాము, ఏ విధంగా మద్యాన్ని మనం చిన్న చిన్న పిల్లలు తాకుండా ఆపగలుగుతాం, ఏ విధంగా యువతని బానిసలు కాకుండా చూడాలి, ఏ విధంగా మనం ఇటువంటి అంటే ఎంత పడితే అంత పొద్దు నుంచి సాయంత్రం వరకు తాకుంటూ ఉండడానికి లిమిట్ లేకుండా ఏంది ఇది అనేటటువంటిది అన్నిటిపైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా చేస్తే మనం ఈ యొక్క మద్య నిషేధం అనంటే ఏ విధంగా దీన్ని మనం కంట్రోల్ చేయగలమనేటటువంటి దిశగా నిషేధం వైపు పోగలుగుతాం అనే విషయం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు స్కూల్లో కానీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచడం ఎలా ఉండాలంటే, పిల్లలని తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఆశయాలతో ఎంతో అంటే ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కానీ పిల్లల్ని పెంచుతుంటాం, పెంచినప్పుడు బయట ఉన్నటువంటి అనేక వాతావరణమే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, నలుగురిలో పోయినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళు చూడడం వల్ల అనేక ఇష్యూస్ ఉంటాయి పిల్లలలో, ఆ రకమైనటువంటి ఆలోచనలు రావడం కానీ తాగడం, మనం నేను కూడా తాగి చూద్దామనేటువంటి ఇది రకరకాల ఎన్విరాన్మెంట్ కూడా దానికి ఎంతో కారణమవుతుంది. సో ఇవన్నిటి మీద పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు పిల్లలని కనిపెట్టుకోవాలి, పిల్లలని అంటే స్పెషల్లీ పెరుగుతున్న పిల్లల్లో ఎప్పుడైతే పిల్లలకు మెంటల్ మెచ్యూరిటీ వస్తున్నటువంటి సమయాల్లో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ ఎంప్లాయీస్ ఉంటున్నారు, కాకుంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూలీ నాలి చేసుకుని బతుకుతున్నారు, వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు, లేదా ఇతర వ్యాపారాలు వృత్తి అందరూ ఈరోజు ఫ్యామిలీలో చాలా వరకు అన్ని కుటుంబాలు పని చేస్తూనే ఉన్నాయి. సో పిల్లలపైన కూడా శ్రద్ధ పెట్టడానికి కూడా ఒక తప్పకుండా ఏం చేస్తున్నారు ఇంటికి, ఒక ఆడపిల్ల గురించే కాకుండా మగ పిల్లగాడు కూడా ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు, బయట తిరుగుతుంటే ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం బాయ్ యొక్క దీన్ని కూడా గర్ల్ని ఎంత ప్రొటెక్టివ్గా చూసుకుంటామో బాయ్ కూడా ఏ విధంగా ఉన్నాడు, బయట ఎవరితో తిరుగుతున్నాడు, ఏ రకమైనటువంటి సావాసాలు ఉన్నాయి, ఎవరితో పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. స్కూల్స్ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, స్కూల్స్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు చూసుకోవాలి, ఎందుకంటే స్పెషల్గా తెలుస్తుంది ఇంట్లో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు ఏంటంటే జనరల్గా గమనిస్తూ ఉంటాము. సో టీచర్స్ కూడా తెలుస్తుంది పిల్లలు వాళ్ళ గమనిస్తారు ఎంబడే. సో అటువంటి పిల్లల్ని ఎంబడే కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి బాబు ఇది ఈ విధంగా కాదు ఈ విధంగానే కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి చేయడం అనేటటువంటిది కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక రెస్పెక్ట్, ఒక సాటి వారి పట్ల రెస్పెక్ట్ని పెరిగే విధంగా, ఒక సాటి అమ్మాయిల పైన కానీ సాటి వ్యక్తుల పైన కానీ అందరినీ రెస్పెక్ట్ చేయడం అనేది కూడా ఒక చదువులో భాగంగా దాన్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గమనిస్తే ఎక్కువ మన ఇండియాలోనే నువ్వు ఆడదానివి వంటగది వరకే పరిమితం, నేను మగాణ్ణి, నేను వంట పని నేను చేయను, అంత డిఫరెన్సెస్ ఎందుకు ఉన్నాయండి? ఉంది, అందరిలో ఉండదు అది, కొందరిలో ఉంటుంది, అందరిలో ఉండదు, కొందరిలో ఉంటుంది ఆ ఉన్నటువంటి అంటే కొందరికి ఆ మ్యాన్ ఈగో ఉంటుంది, నేను మగవాడిని అంటే ఎక్కువ అనేటట్టు, ఆడదంటే చిన్న చూపు ఉంటుంది. సో అది కరెక్ట్ కాదు, ఇద్దరు సమానమే, కూతురైనా కొడుకైనా సమానమైనట్టు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర అదే రకమైనటువంటి భావన ఉండాలి. స్కూల్లో కానీ ఇంకొక చోట కానీ ఇంకొక చోట కానీ ఎక్కడైనా కూడా ఇద్దరిని సమానమైనటువంటి ట్రీట్మెంట్ ఉండాలి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉండడం వల్ల ఒక న్యాచురల్గానే ఒక దీంట్లో పెరిగినప్పుడు అవి అంటే ఆ వైపున ఒక అంటే ఇప్పుడు అందరిలో అట్లాంటి భావన లేదు కదా, ప్రతి ఒక్క మ్యాన్ నేను
ఆడవాళ్ళని చిన్న చూపు చూడడం లేదు కదా. సో ఆ రకంగా ఉన్నటువంటి అంటే ఎన్నో కారణాలు కావచ్చు దానికి. మనం బయట చూసే విధానం కావచ్చు, పక్క వాళ్ళు మాట్లాడే మాట కావచ్చు, ఎదురు వాళ్ళు చూసే అనేక రకాలుగా వాళ్ళు ఆ దీనికి ఉండేటటువంటి. సో ఆ రకమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు కూడా ఇంట్లో పేరెంట్స్ కానీ, స్కూల్లో టీచర్స్ కానీ, కాలేజీలో కానీ, ఎక్కడైనా సరే ఇటువంటి అంటే అటువంటి ఆలోచనలు ఉండకుండా ఒక కౌన్సిలింగ్ లాంటిది కూడా అప్పటి ఎప్పుడు జరుగుతూ ఉండాలి. దీక్ష, మీ నిర్ణయం బీజేపీ నిర్ణయం? మా పార్టీ నిర్ణయం. బీజేపీ పాలిత రాష్ట్రంలో మద్య నిషేధం లేదు, మరి ఇక్కడ ఎందుకు అనుకుంటున్నారు? గుజరాత్లో ఉంది కదా. సారా కాంట్రాక్టర్స్ అయిన మీరు మద్య నిషేధం గురించి మాట్లాడడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే వాళ్ళని నా ముందు పెడితే నేను మాట్లాడతాను. ఆరోపణలు చేయడం కాదు ఇంపార్టెంట్, వాళ్ళు వచ్చి నా ముందర మాట్లాడితే నేను మాట్లాడతాను. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇవి డీకే అరుణ గారి అభిప్రాయం. ఇక మీదట అయినా సమాజంలో మార్పు వస్తుందని కోరుకుందాం.